సాధారణంగా యజ్ఞోపవీతాలు మార్చుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళకి ఉపాకర్మ అంటూ చేస్తారు. ఇది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందయ్యా అంటే, మనకి ఆపస్తంభ సూత్రం అని, అలాగే ఋగ్వేద, యజుర్వేద, సామ అథర్వ వేదాలు, రకరకాల వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మాసం చెప్పారు. యజుర్వేదానికి ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమి నాడు ఈ యజ్ఞోపవీతం మార్చుకోవాలి అనే విషయాన్ని మనకు తెలియపరిచారు. దీనికి కారణము హయగ్రీవుడు వేద పరిరక్షణ చేసినటువంటి రోజు. పూర్వం హయగ్రీవుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అమ్మవారి కోసం భయంకరమైన తపస్సు చేశాడు. అమ్మ ప్రత్యక్షమైంది, నాకు చావు లేకుండా వరం ఈ తల్లి అన్నాడు. నువ్వు ప్రకృతి విరుద్ధమైంది అడుగుతున్నావు, సరే ఇంకొక గుర్రం తలకాయ ఉండి మానవ శరీరం ఉన్నవాడితో మాత్రమే నేను మరణించాలి అని కోరుకున్నాడు. విష్ణుమూర్తి ఓ సందర్భంలో బాగా రాక్షస సంహారం చేసి ఎక్కుబెట్టిన విల్లు ఇలా పెట్టి అలాగే నిద్రపోయాడు. పోతే ఏం చెయ్యాలి అని అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దేవతలు. ఎందుకు, రాక్షసులు మళ్ళీ ఆయన నిద్ర చూసి పెచ్చుమీరిపోయారు. ఆయనను లేపాలి, లేపే సాహసం ఎవరూ చేయలేరు విష్ణుమూర్తిని. అప్పుడు పరమేశ్వరుడు మాట చెప్పాడు. ఆయన ఏ వింటికైతే ఇలా బిగించి పెట్టాడో ఆ వింటిని గనక కొంచెం శబ్దం చేస్తే ఆయన దానంతటా ఆయన లేచి ఆయన మనకందరికీ సహకారంగా ఉంటారు. దేవతలు ఇచ్చేటటువంటి యజ్ఞయాగాదుల్లో హవిస్సులు ఆయన తీసుకుంటారు, లేకపోతే మీరు చేసే యజ్ఞాల్లో ఆయన తీసుకోరు, లేపండి. వెంటనే ఒక చిన్న పురుగుని వాళ్ళు తయారు చేసి ఆ వింటి నారని కొరికేట్టుగా తయారు చేశారు. ఆ వింటి నార అది కొరికేటప్పటికి ఆ వింటి విష్ణుమూర్తి యొక్క వింటి వేగానికి విష్ణువు శిరస్సు ఛేదమైపోయింది శరీరం నుంచి, అంత బలంగా వెళ్ళింది. అప్పుడు అంతా వెతికి ఒక గుర్రం తలకాయ తీసుకొచ్చి పెడితే ఆవిర్భాగాలన్నింటినీ కూడా ఆయన తీసుకోవడం, వేద పరిరక్షణ అనేటటువంటిది కూడా అక్కడి నుంచే యజ్ఞయాగాదుల యొక్క పరిరక్షణ జరిగింది అని ఒక కథ. రెండో కథ, విష్ణుమూర్తి వారు మధుకైటబులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు వచ్చి బ్రహ్మదేవుడి దగ్గర వేద రాసి ఉంది, ఆ వేద రాసిని దొంగతనం చేసి తీసుకెళ్ళి పాతాళంలో దాచిపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, వేదం నా దగ్గర లేకుండా నేను సృష్టి చేయలేను తండ్రి అన్నాడు. ఓ అవునా, నీ సమస్య ఇదా అని చెప్పి స్వామివారు విష్ణుమూర్తి హయగ్రీవుడి కింద వెళ్ళి ఓ దగ్గర నుంచి పెద్దగా అరిచాడు. ఏమిటి అరుపు అని వాళ్ళు ఆ అరుపు వచ్చిన ప్రదేశానికి వస్తే వేదాలు దాచిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి విష్ణుమూర్తి మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి వేదాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మాతోటి యుద్ధం చేయమన్నారు. హయగ్రీవుడు మధుకైటబులని సంహరించినటువంటి రోజు కూడా ఇవాళ్లే. వేదాన్ని పరిరక్షణ చేసి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు కాబట్టి వేదాన్ని ఆశ్రయించి అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తారు. ఇక మిగతా అందరూ కూడా ఓ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ఉండేటటువంటి ఏదైనా ఒక రక్షని లేదా యజ్ఞములో ఉండేటటువంటి రక్షని కట్టించుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది రేపటి రోజున. అందుకని అది ఒకటి కట్టించుకోవాలి అంటారు. ఇలా శ్రావణ మాసం అనేకమైనటువంటి వైశిష్ట్యాలతోటి నిండి ఉందమ్మా.